థ్యాంక్ యూ ప్రియగారు. అండ్ దేవి ప్రసాద్ గారిని మాట్లాడుతుంది కోరు. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, అతిథులకి, విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలండి. సినిమాలో కామెడీ అనేది రాయడం చాలా కష్టం అండి, తీయడం చాలా చాలా కష్టం, యాక్ట్ చేయడం ఇంకా చాలా చాలా కష్టం. ఎందుకంటే ప్రత్యేకంగా కామెడీ వరకు వచ్చేటప్పటికి ఈ మూడిట్లో ఏది సరిగా లేకపోయినా కూడా మిస్ఫైర్ అవుతుంది, నవ్వుల పాలైపోతుంది హాస్యం, అది పండదు. ఈ సినిమాలో అంటే ఈ మూడు బాగుంటే, రచన బాగుండి, దర్శకత్వం బాగుండి, నటన బాగుండి, వీటికి మంచి టెక్నీషియన్స్ తోడయ్యి, ఇలాంటి అనిల్ శంకర్ గారు, రాజేష్ గారు లాంటి ప్రొడ్యూసర్లు దొరికితే ఇదో రిజల్ట్ సామాజవర్గం అలా ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ షూటింగ్కి వెళ్ళిన ఫస్ట్ డేనే లైన్ చెప్పారు డైరెక్టర్ గారు. అప్పుడే వెంటనే ఈ సినిమా గ్యారంటీ హిట్ అనేది నమ్మకం వచ్చేసింది. తర్వాత ఫస్ట్ సీన్ పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టారు. అందులో నాకు డైలాగులు తక్కువ ఉన్నా కూడా సీన్ చదువుతున్నప్పుడు ప్రతి సీను కూడా ప్రతిరోజు ముందు వెళ్ళగానే సీన్ పేపర్ అడిగేవాళ్ళం. ఎందుకంటే అసలు డైలాగులు అదరగొట్టేశారు. ప్రతి సీన్లోనూ కామెడీ పంచ్ లేని సీనే ఉండదు సినిమాలో. బేసిక్గా నాకు కూడా కామెడీ అంటే చాలా ఇష్టం, దాంతో భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. అంటే కామెడీ ఒక్కదానికే ఉంటుందండి, రాసేటప్పుడు నవ్వుకుంటూ రాయొచ్చు, డైరెక్ట్ చేసేటప్పుడు నవ్వుకుంటూ డైరెక్ట్ చేయొచ్చు, యాక్ట్ చేసేటప్పుడు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు, ఎడిటింగ్లో ఎడిట్ చేస్తూ ఎడిటర్స్ నవ్వుకుంటారు, ఫైనల్గా మిక్సింగ్ అప్పుడు అందరూ నవ్వుకుంటారు, తర్వాత థియేటర్లో ప్రేక్షకులు నవ్వుతుంటే ప్రొడ్యూసర్లు నవ్వుకుంటారు. కాబట్టి హాస్యం అనేది తీయడం చాలా చాలా కష్టం అండి. దాన్ని మన రామ్ అబ్బరాజు గారు